ఫ్లోరోసిస్ బాధితులకు కొండంత అండా బీఆర్ఎస్ సర్కార్ తాగడానికి సురక్షిత మంచి నీరు అందిస్తోంది ఉండడానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇస్తోంది పెన్షన్ ఇస్తోంది ఆసరా అవుతోంది దశాబ్దాల నరక నుంచి ఫ్లోరోసిస్ బాధితులకు విముక్తి కల్పిస్తోంది వారు గౌరవప్రదంగా జీవించే అవకాశం కల్పిస్తోంది బీఆర్ఎస్ సర్కార్ పానుగంటి తిరుపతమ్మ ఫ్లోరోసిస్ బాధితురాలు నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని వట్టిపల్లి గ్రామస్తురాలు తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు ఇప్పుడు ఆమెకు ఎవరూ లేరు ఫ్లోరోసిస్ తో కాళ్ళు రెండు వంగిపోయి కొన్నేళ్లుగా నరకం చూస్తోంది తనలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితిలో చేరింది తిరుపతమ్మ అప్పటి నుంచి ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం పోరాడుతోంది తాగడానికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వాలని గత పాలకులను అడిగితే పట్టించుకోలేదు తమలాంటి దుస్థితి మరొకరికి రావొద్దని సాయం చేయాలని గత ప్రభుత్వాలను ఎన్నోసార్లు వేడుకున్నారు లెక్కలేనన్ని సార్లు వినతి పత్రాలు అందించారు అయినా ఉమ్మడి పాలకులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని గుర్తు చేసుకుంది తిరుపతమ్మ గతంలో ఉన్న ప్రభుత్వాలను మేము చాలా వేడుకున్నాం మెమోరాండం ఇచ్చినా మేము కలిసినా ప్రత్యేకంగా వాళ్ళకి కలిసినా కూడా ఎలాంటిది స్పందించలేదు చూడడం కూడా చూడలేము మా వైపు కూడా వాళ్ళ కోసం అని చెప్పని మాకు వాళ్ళకు ఓట్లు వేసి వాళ్ళు గెలిపించి మా సమస్యను పరిష్కరించినప్పుడు మేమే ఓట్లు వేసుకొని మేమే గెలుచుకొని మా సమస్యను మేమే పరిష్కరించుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళకు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పని ఉద్దేశంతో మేము జడ్పీటీసీగా కూడా పోటీ చేసినాం గతంలో మా మీద విరుద్ధం కూడా చేసిండ్రు అయినా కూడా మేము పట్టించుకోలేదు మొన్న మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పానుగంటి తిరుపతమ్మ గురించి తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్ ఆమె దుస్థితి తెలుసుకుని చలించిపోయారు సాయం చేస్తానని ఆనాడే మాటిచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఇటీవల మంత్రి కేటీఆర్ స్వయంగా తిరుపతమ్మకు 5 లక్షల చెక్కు అందజేశారు ఫ్లోరోసిస్ బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తున్నందుకు మంత్రి కేటీఆర్ కు తిరుపతమ్మ ధన్యవాదాలు తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తున్నారని వికలాంగులకు 3,000 పెన్షన్ ఇస్తున్నారని ప్రశంసించారు తెలంగాణ ప్రభుత్వ పథకాలు తమలాంటి వారికి కొండంత అండ అని చెప్పారు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానంటోంది తిరుపతమ్మ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి మిషన్ భగీరథ నిలువ ఇస్తున్నారు 3,016 పెన్షన్ ఇస్తున్నారు రైతు బంధు అని చెప్పని ఇస్తున్నారు కళ్యాణ లక్ష్మి అని ఇస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా సాయం చేస్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం ఎలాంటి సాయం కూడా మాకు చేసిన వాళ్ళు కూడా లేరు వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటి అంటే ప్రత్యేకంగా ఏంటంటే ఫ్లోరోసిస్ బాధితులకు మాత్రం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని చెప్పని ఇల్లు కట్టిస్తున్నారు అది చెప్పిండ్రు చేస్తున్నారు అది మాకు అందింది కూడా ఏ విధంగా అంటే ఇల్లు కట్టించిండు 5,04,000 చెక్ మాత్రం డబుల్ బెడ్రూమ్ అని చెప్పని ఇచ్చిండు అందుకు కేటీఆర్ సార్కి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి నేను మాత్రం జీవితాంతం అంటే నేను బతుకున్నంత వరకు వాళ్ళకి మాత్రం రుణపడి ఉంటానని చెప్పాను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా తిరుపతమ్మ కష్టాల గురించి మంత్రి కేటీఆర్ తెలుసుకున్నారని స్థానికులు అంటున్నారు డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం తిరుపతమ్మకు 5,04,000 చెక్ అందజేసిన కేటీఆర్ కు ధన్యవాదాలు చెప్తున్నారు పానుగంటి తిరుపతమ్మ మా ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితిలో ఒక కార్యకర్త ఆమెకు అమ్మ నాయన అందరు చనిపోయారు అమ్మకి వెనుక ముందు లేదు మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా కేటీఆర్ గారు మరి మా కర్ణాటక విద్యాసాగర్ ద్వారా తిరుపతమ్మకు సపోర్ట్ లేదు ఇంట్లోకు పాములు అవన్నీ వస్తున్నాయని చెప్పి మరి చెప్పడం జరిగింది ఇమ్మీడియట్లీ ఈ సంబంధించిన దానికి 5,04,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కర్ణాటక విద్యాసాగర్ గారికి రాష్ట్ర ఐటీ అండ్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారికి మేము ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం నల్గొండ మీద గుదిబండల మారిన ఫ్లోరోసిస్ ను తరిమి కొట్టడమే కాదు ఆ మహమ్మారి బారిన పడ్డ బాధితులను తెలంగాణ సర్కార్ కడుపులు పెట్టుకుని కాపాడుకుంటోంది ఫ్లోరోసిస్ బాధితుడు అంశల స్వామికి కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇచ్చింది ఇప్పుడు పానుగంటి తిరుపతమ్మను కూడా ఆదుకుంది సర్కార్